ఇతను నేను మొన్నే చెప్పాను వీళ్ళ వల్ల ఈ అబద్ధాల పత్రికల వల్ల ఈ అబద్ధాల ఛానల్ల వల్ల ఈ అబద్ధాల మా జాతి రత్నాల వల్ల ఈ కమ్మ జాతికి నష్టమే జరుగుతుంది జరుగుతుంది ఒకప్పుడు మన పూర్వీకులు పెద్దలు అన్ని వర్గాలతో కలిసి ముందుకు సాగితే ఈ రోజు కేవలం ఏదైనా పని చేయాలంటే మీరు పెట్టేది ఏంటంటే అక్కడ ఒక మనిషిని ఇక్కడ ఒక మనిషిని పెట్టి సమతుల్యం పేపర్లకు ఛానళ్లకు చూపించడం వరకే తప్పితే వేరే పార్టీల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని తగ్గించి మా మీద లేనిపోని ఆరోపణలు చేయడానికి తప్పితే మీరేమి చేశారు నిర్మాణాత్మకమైందని చెప్తా ఉన్నా నేను 10వ తరగతి చదివినా నువ్వు అన్నట్టు కాలేజీ మొహం చూడలేదని అన్నావు గానీ నేనే 10ని చెప్పిన దాన్నే నువ్వు చదివావు కానీ నేను కాలేజీకి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు వెళ్ళాను కానీ మధ్యలోనే సెకండ్ ఇయర్ నుంచి మానేశాను పూర్తిగా కంప్లీట్ చేయలా చాణిక్య జూనియర్ కాలేజ్ పంజాగుట్లో నేను చదవటం జరిగింది కానీ నేను ఇంకా ఒక మెట్టు తగ్గించుకొని 10th నే చెప్పా ఇంటర్మీడియట్ కి వెళ్ళా నేను చదువు పూర్తి కాలేదు కాబట్టి నేను 10th వరకే చెప్పాను నా పటావి పొద్దున మా నాన్నగారిని అడిగా ఈ బడుద్దాయికి చదువు రాదని చెప్పి నన్ను అంతటితో వదిలేశాడు మీ నాన్న అని చెప్పి మాట్లాడాడు ఎందుకు వదిలేశారండి కనీసం ఆ లోకేష్ లాగా నన్ను కూడా ఎడకోసాడే పంపించి ఒక డిగ్రీ పట్టరాపోయారని అడిగారు అడిగితే ఏం చేద్దాం మరి వాళ్ళకంటే మన ఈయనవరు రావలింగరాజు గారు సత్యం రావలింగరాజు గారు లాంటి స్పాన్సర్స్ దొరికారు ఆయన 7వ తరగతి కూడా పరికరాన్ని లోకేష్ని తీసుకుపోయి అక్కడ లండన్లో స్టాన్ఫర్డ్లో డిగ్రీ పూర్తి చేసి వచ్చుండొచ్చు కానీ ఆ పనికి నేను చేసే బదులు ఇంకా 10 మంది పేదల బిడ్డలకు నేను చదివించడానికి ఇది ఆ డబ్బు ఉపయోగిద్దాం అనుకున్నాను నీకు చదువు రాకపోయినా సంస్కారం వచ్చింది అందుకని చెప్పి నేను సంతోషపడుతున్నా అయ్యా ఇప్పుడు వాడ్లాంటి చదువు నీకు ఎందుకని చెప్పి ఈరోజు పొద్దునే మా నాన్నగారు చెప్తా ఉన్నారన్నమాట కాబట్టి లోకేష్ని మొన్న ఏదో నేను అన్నానని చెప్పి సగ నిలుగుతా ఉన్నాడు ఇతను ఏమన్నా నేను విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అనురా బాబు నా మీద నువ్వు ట్వీట్ చేసే ముందు అసలు నువ్వు దేనికి పనికి వస్తావని చెప్పి అడిగాను నేను దానికి ఇప్పుడు కట్టుబడే ఉన్నాను నా మీద ట్వీట్ చేసేటప్పుడు నీ దేవినేని ఉమామేశ్వరరావు చేసే ఆరోపణలు నిజమా కాదా ఇవన్నీ గమనించాలా అవన్నీ గమనించకుండా నువ్వు మళ్ళా కొత్త ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నాకు తెలుసు ఈ లోకేష్కి నేను మాట్లాడిన ఆ పదం ఇనప గుగ్గిళ్ళ లాంటి నువ్వు మామూలు మంగళగిరినే పలకలేవు డెంగ్యూనే పలకలేవు నీకు ఇవన్నీ ఎక్కడ సాధ్యపడతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లాగా కాదు చాలా తెలివిగలడు చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు లోకేష్ని చదివించిన ఉపయోగం లేదు మనవాడికి సూటబుల్ బిజినెస్ పెడదామని చెప్పి ఆయన హెరిటేజ్ పెట్టడం జరిగింది ఎందుకంటే హెరిటేజ్ పెడితే తెలుసు కదా మీకు ఎప్పటి నుంచో ఉంది కదా ఓ పాట వీడెట్టాకు చదువు రాదు సంజ రాదు స్టాన్ఫర్డ్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా ఉపయోగం లేదు కానీ రాజకీయాలకు పనికిరాడేమో కానీ పాపం చంద్రబాబు గారు ఆశించినట్టు వ్యాపారానికి పనికిరావచ్చు కానీ ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు అనుకున్నారంట నీకు చదివెందుకురా శంఖనాకను 10 గేదెలు ఉన్నను పాలిచ్చును వెన్నిచ్చును జున్నిచ్చును తట్టెడు ప్యాడిచ్చును అని చెప్పి కాబట్టి ఆయన పాపం అదే రీతిగా ఉంటే ఎవరో చెప్పారంట భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అయ్యాక మీ తర్వాత మీకు కొడుకు కావాలంటే ఇట్లాగే వసంతకృష్ణ ప్రసాద్ అన్నట్టుగానే ఆ పట్టాభి లాంటి పందులు ఏమన్నా అంటారేమో మనం అక్కడ లండన్ పంపించి డబ్బులే కదా మన రామలింగరాజు గారు ఇంకొకళ్ళు దారపోస్తారు వాటితో మనం ఒక డిగ్రీ పట్టుకొస్తే రేపొద్దున పెద్ద దేశోద్ధారకుడు ఇన్ని పెడదామని చెప్పి చదివించుకొచ్చారు కాబట్టి అది తెలిసే పాలు ఇచ్చేది వెన్న ఇచ్చేది జున్ను ఇచ్చేది ఈ హెరిటేజ్ సంస్థను స్థాపిస్తే మధ్యలో కొద్దిగా డివియేట్ అయ్యి ఏదో ఈయన తీసుకొచ్చి పెడదామని చెప్పి ఇక్కడ పెట్టారు సరే నువ్విప్పుడు పార్టీని కాపాడుకునేవాడు అయితే సంవత్సరాలు బట్టి హైదరాబాదు బజార్లో నీ కొడుకుతో ఆడుకుంటున్నావు దాని బదులు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది అతి లేదు గతి లేదు మీ పార్టీని మీరు కాపాడుకోవచ్చు కదా అక్కడ ఉండొచ్చు కదా అవన్నీ ఏమి లేవు అక్కడ చివరికి దిగి 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 దురదృష్టవశాత్తు ఆ ఎల్ రమణ గారు కూడా దండం పెట్టి వెళ్ళిపోయాడు ఎవరో దారిని పోయే దానైన ఎత్తుకొచ్చి అక్కడ పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు ఇక రేపు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడిని ఒక ప్రశ్న అడిగారు ఎవరు ఏంటంటే మీ పార్టీ భవిష్యత్తు ఏంటని నాతో పుట్టింది నాతో పోతుంది అన్నాడు ఆయన తెలియక కానీ ఆయన మహానుభావుడు పార్టీకి బ్రహ్మాండమైన పునాదులు వేశాడు ఆయన ఆయనతోనే పోతుంది అనుకుని అడిగినది ఆయనతో పోలా కానీ ఆయన ఊహించడం జరిగింది ఏంటంటే ఆయన కంటే గనుడు అనుకున్నాడో మరి ఏమయ్యాడు ఈ మానవుడు మటుకు ఆయన వేసిన పునాదిని ఆ పార్టీని
పునాదులతో సహా పగిలిస్తాడు దాంట్లో ఏ అనుమానం లేదు ఒకనాటి మన కమ్మ జాతి లక్ష్యాలు ఇవన్నీ కావు పేదలకు అండగా నిలబడటం ఈ జాతి నిర్మాణంలో పాలుపంచుకోవడం సమాజానికి చేదోడు వాదోడుగా ఉండటం అందరితో కలిసి ప్రయాణం చేయటం ఎప్పుడైతే ఈ లోకేశులు ఎప్పుడైతే ఈ ఏబిఎన్ రాధాకృష్ణలు ఇట్లాంటి దేవునేన ఓమయేశ్వరులు ఈ పంది పటాబి లాంటి వాళ్ళందరూ పార్టీలోకి జొరబడ్డారో తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలు నాశనం అయిపోయింది ఆ పార్టీని సరైన దారిలో నడిపించే వాళ్ళే నాశనం అయిపోయారు తర్వాత వాళ్ళు ఇష్ట రాజ్యంగా మారిపోయింది బ్రోకర్ల పార్టీ అయ్యింది కాబట్టే ప్రజలకు దూరం అయ్యి ఒకనాడు 202 సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశానికి 23 సీట్లకి గతికి దిగజారిపోయిందంటే అర్థం చేసుకోవాలా ఇది ఒక పక్క నుంచి పతనం అయిపోతా ఉంది తెలంగాణలో అయిపోయింది మా కమ్మ జాతి మొత్తం వీళ్ళేదో కమ్మ జాతి ఉద్దారకులు అనుకుంటున్నారు కానీ ఈ వాస్తవాన్ని ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న కమ్మ వాళ్ళకి అర్థమైపోయి ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ మొదలుపెట్టారో శుభ్రంగా రాజకీయంగా అక్కడ టిఆర్ఎస్ తో అక్కడ సాధారణ జన జీవన స్రవంతిలో కలిసిపోయి సుఖంగా బతుకుతున్నారు ఇక అర్థం కావాల్సింది ఇద్దరికే ఒకటి అమెరికాలో ఉన్నోళ్ళకి రెండు ఆంధ్రాలో ఉన్నోళ్ళకి అమెరికాలో ఉన్నోళ్ళు ఇలా మాటలు నమ్మి వీళ్ళ డ్రామాలు నమ్మి ఇక్కడేదో గ్రాఫిక్స్ నమ్మి చెచ్చి పాపం కోట్లు పోసి ఇక్కడ మొత్తం చేతిలో కాల్చుకున్నారు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఈ ఏబిఎన్ పేపర్ చూసి లేకపోతే లగడపాటి రాజగోపాల్ గారి సర్వే చూసి ఈ చంద్రబాబు నాయుడు లోకేశులు డ్రామాలు చూసి మళ్ళీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తాం అనుకుని కోట్ల రూపాయల పందాలు కాసి దెబ్బతింట జరిగింది ఏదేమైనా నలుగురితో కలిపి అందరితో కలిసి సాగేదే రాజకీయం అందరితో కలిసి ఉండేదే మన ప్రయాణంగా తెలియజేస్తూ అది వదిలినందువల్లే ఈరోజు మనకి ఈ దుర్గతి పెట్టిందని చెప్పి తెలియజేస్తూ నిన్న ఈరోజు రాజధానిలో రోడ్లు తవ్వారని చెప్పి చెప్తా ఉన్నారు రాజధానిలో రోడ్లు ప్రభుత్వం తవ్విస్తదా మీరు మొదలెట్టి దిక్కుమాలిన పనులు సగంలో ఆపితే లేకపోతే మీరు చేసిన పనుల్లో నాణ్యతలు ఇవ్వని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో చూపిస్తే మీ కళ్ళకు కనిపించట్లేదా పోసిన రోడ్లు ఎన్ఆర్జీఎస్ కింద చేసిన రోడ్లు అప్పుడే రాళ్ళు తేలిపోయి ఎక్కడ కట్టి కనిపించట్ల ఇక రాజధానిలో రోడ్లు హడావుడిగా పోసి చేసి అయ్యి ఏవి మీకు కంటికి కనిపించనియని అట్లాగే పెన్షన్లు నిన్న లోకేష్ ట్వీట్ చేస్తా ఉన్నాడు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వలేకపోయారని వీళ్ళు ఆ మాట చెప్పేది డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయలేకపోయారు రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయలేకపోయారు 1000 రూపాయల చొప్పున 33 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి 44 లక్షల మంది అర్హులు ఉంటే ఇవ్వడం చేతగాల జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే కేవలం ఎన్నికలకు 2-3 మాసాల ముందు నుంచి 2000 పెన్షన్ ఇచ్చి మీరు బాగా గమనించాలా ఏదైనా వంతుకు గంతేస్తే కొర్రుగాల్చి వాత పెట్టడం ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో కిలో బియ్యం 2 రూపాయలు అంటే ఎవరు తర్వాత ఎన్ని చేసినా 10 పైసలకు ఇచ్చినా సరే మహానుభావుడు ఇంటరావు గారిని గుర్తుపెట్టుకుంటారు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తు తెచ్చుకుంటారు అలాగే ఫీజుల రీయింబర్స్మెంట్ పెట్టి పేదల బిడ్డలను చదివించింది ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు అలాగే పేదలకి లక్షలాది మంది పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని ఈ రాష్ట్రంలో ఎవరు అనుకున్నారు ఎవరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు ఇక చంద్రబాబు నాయుడు గారిని ఏం గుర్తు చేసుకోవాలయ్యా అక్క చెల్లెళ్ళను మోసం చేశాడు రైతన్నలను మోసం చేశాడు ఇది తప్పితే నువ్వు చేసింది ఏమన్నా ఉందా నిన్ను ఏది చెప్పుకోవాలన్నా రైతు రుణమాఫీ చేస్తానని బేషరతుగా చెప్పి రాగానే ఇంకొక మన జాతి రత్నం కుటుంబరావు గారిని కమిటీ వేసి ఎలా ఎగ్గొట్టాలా అని చూసినవాడి నువ్వు ఆదివారం అని చూడకుండా 80% పెన్షన్లు ఒక్కరోజులో పూర్తి చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి అన్న మాట మీద కట్టుబడి ముందుకు సాగాలి అని సాగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.